ఆమదాల వలస నియోజకవర్గ జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ విక్రమ్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో రైతుల దినోత్సవం సందర్భంగా అధినేత పిలుపు మేరకు మరియు స్ఫూర్తితో ఈ రోజు కొంతమంది రైతులతో ముఖ్య అంశాలు మాట్లాడడం జరిగింది. ప్రధాన అంశాలు రైతులకు ఉన్న ముఖ్యమైన సమస్యలు, రైతులకు పార్టీ తరఫున గౌరవంగా సన్మాన కార్యక్రమం, అధినేత చేసిన సేవలు మరియు ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా రైతులకు అండగా ఉంటారో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు మరియు సైనికులు మౌలి, శ్రీను, మోహన్, రుద్ర, అశోక్, కోమల్, సాయి పాల్గొన్నారు. రైతు ఎప్పుడు మీద రాలేదు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. బాగుండు సార్ కొట్టుకెళ్ళి అన్యాయం ఇలాగే చేస్తారు. మరి మరి లాస్ట్ టైం కూడా డబ్బులు సరిగ్గా సమయానికి డబ్బులు పండగ కూడా చేసుకునే పరిస్థితి పండగ కూడా చేసుకునే పరిస్థితి లేదు. కూలోళ్ళకి కూడా కూలి ఇచ్చుకోలేకపోతాము, చాలా ఇబ్బందులు పోలవుతాను. బాబు నమస్కారం. నాకు 15 గంటలు అయినాయి, నా పరిస్థితి ఏంటి? నాకు డబ్బులు లేవు, నేను నామరతో పని చేస్తాను. దాని పరిస్థితి కౌలు రైతులకు ఎవరైతే చనిపోయారో ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు. ఇప్పుడు వరకు 3,000 మంది కౌలు రైతులకు ఇచ్చారు, అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు. సో ఇదే విధంగా ప్రభుత్వం వస్తే ఏదైతే మనం రైతే రాజు అంటామో అలాంటి రైతులు మళ్ళీ రాజు చేస్తామో జనసేన పార్టీ తరఫున సగర్వంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.